ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాగా నటిస్తున్నావు రేవతి, ఇలాగే అవతల వాళ్ళకి మంచి జరుగుతుందని నువ్వు కూడా సంతోషపడుతూ ఉండు. నువ్వు మీ ఆయన నాకు మాత్రం సంతోషాన్ని ఇవ్వకండి. ఈ వయసులో ఇంకా సంతోషం ఏంటి రేవతి అక్క? నీ మొహం మీద రంగు పోస్తే నువ్వు అరిచి గోల చేస్తావనుకున్నా, కానీ నువ్వు జాలీగా నవ్వుతూ అందరితో పాటు ఎంజాయ్ చేశావు. అందుకని నువ్వు పొగడ్డానికి వచ్చావా? ఏ, మా అక్కని మేం పొగడకూడదా? అదేం తప్పు కాదే. అక్క, నాదో డౌట్. ఏంటి? రోషిణి భీమేష్ బావగారుల ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాలనే కదా అందరి గది తలుపులు కొట్ట. ట్రై చేసినా మీ వల్ల కాలేదు. ఏదైతేనేంటి, మొత్తానికి ఆ శుభకార్యం శుభంగా జరిగింది. నేను ఈ మాట అంటే నిజానికి నీ కోపం రావాలి, కానీ అందరితో జాలీగా నవ్వుతూ ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు నిజంగానే హ్యాపీగా ఉన్నావా, లేదా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నావా? ఇది యాక్టింగే కదా? లేదమ్మా సంపంగి, మేము నిజంగానే హ్యాపీగా ఉన్నాం. నేను నమ్మను. అక్క మొహం చూస్తే అలా అనిపించడం లేదు. ఎవరెవరికో ఫస్ట్ నైట్ జరుగుతుంటే మేమెందుకు బాధపడాలి? అది మేమెందుకు ఆపాలి? మాకు అవసరమేమిటి? బాగానే సమర్థించుకుంటున్నారు, కానీ నేను నమ్మను. ఎందుకు నమ్మవు? వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకుండా ఉండాలన్న ప్లాన్ కాకపోతే రాత్రి మీరిద్దరూ అందరి గది తలుపులు ఎందుకు కొట్టినట్టు? ఎలాగైనా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాలనే కదా అంత ఆరాటపడ్డారు. అలానే నీకెవరు చెప్పారు? వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకుండా చేయాలని మేం తలుపులు కొట్టామని ఎవరు చెప్పారు నీకు? కోమలి మల్లికలు చెప్పారు. అసలు వాళ్ళు నీతో ఏం చెప్పారు? ఇదే కాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకుంటున్నారు. అది నిజమా అక్క? ఏంటది? మొన్న దొంగొచ్చింది కూడా మీ నాటకంలో భాగమే అని చెప్పారు. రోషిణి వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ జరగకుండా చేయాలని ఆ దొంగతో దొంగ నాటకం ఆడారట కదా, నిజమా? కోమలి మల్లిక పిల్లివారింట్లో ఉన్నంతకాలం ఏం చేసినా తెలిసిపోతుంది. అలా చూడకక్క, విలన్ని చూస్తున్నట్టుంది. ఏయ్ పోవే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఏయ్ మెంటల్ పోవే. మీరు ఇలా చేస్తారని తెలిసే కోమలి మల్లికలు రోషిణి వాళ్ళకి మీ గదిలోనే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. మీరు కూడా మోసపోయారు. నా చేత తన్నులు తినకుండా వెళ్ళిపో. వెళ్ళమని చెప్తున్నాను కదా. నీ కోపం చూస్తుంటేనే అర్థమైపోతుంది అదంతా మీరే చేశారని. ఏది ఏమైనా కోమలి మల్లికల ముందు మీ ఆటలు సాగలేదు. వాళ్ళ దెబ్బకి మీరు ఓడిపోయారు. ఏంటే, వాళ్ళ చేతిలో మేము ఓడిపోయేది? వాళ్ళేమైనా గొప్ప? పోయిక్కడి నుంచి. నాకు సవ్వేష్ బావకి పెళ్లి జరగకుండా అడ్డుపడాలని చూసిందెవరు? మీరేగా. అలాంటిది మీ గురించి నాకు తెలీదా? మీ ఇద్దరు మంచి వాళ్లే కాదు, ఇద్దరు ఇద్దరే పెద్ద ఫ్రాడ్లు. ఏంటి ఎక్కుస్తున్నావు? ఎవరే ఫ్రాడు? ఎవరు ఫ్రాడు? చంపేస్తాను, జాగ్రత్త. ఇంకా ఇక్కడే ఉంటే నేను కూడా కొడతాను. పోవే. ఉసి ముసల్దానం, నా మీద చెయ్యి వేసావు కదా, సవ్వేష్ బావకి చెప్పి నీకు చెయ్యి లేకుండా చేస్తాను. నన్ను కొట్టించయ్యి ఉండడానికి వీల్లేదు, అంతే. నీ చెయ్యి ముక్కలు ముక్కలుగా చేయించకపోతే నేను పిల్లివారింటి కోడల్లే కాదు. అవునా? వెళ్ళి చెప్పు. నీకు పడినట్టే వాడికి నాలుగు పడతాయి. ఇంకా చూస్తావేంటే, పోవే. పోవే. She slap you, I will cut her hand. వదలకు బావా, ఆ చెయ్యి ముక్కలు ముక్కలు చేయాలి. Yes. బావా బావా, ఏమింది? ఆగు బావా. ఏంటి బావా ఇది? No. I will cut her hand. She slap my wife. తప్పకుండా. బావా,
ఇవాల చాయదేవి చెయ్యి తెగిపడాల్సిందే. డోంట్ లీవ్ హర్. యు కట్ హర్ హ్యాండ్. Yes, I will cut her hand. బాబా సంపగి నువ్వు నోరు మూసుకోండు. ఆ అవునవును. ఎవరు? మీ తాతే. ఆహా సరే మాట్లాడుకో. ఆ చెప్పు నాన్న. I cut her hand. I cut her hand. I will cut her hand. తన చెయ్యి నరికి. బాబా చెయ్యి నరుకుతా. సరే చెయ్యి నా కావాలి. I will cut her hand. నరికితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో బాలుడుక ఆగండి. ఊరుకో. మా ఆయన బదులు నేను జైలుకి వెళ్తాను. అంతేగాని ఆ ముసలిదాన్ని వదిలేయలేదు. I will cut her hand. ఆగు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. అబ్బ రేవతి ఏంటే అలా చేపల మార్కెట్ లో అరిచినట్టు అరుస్తున్నారేంటి? గొడవ జరిగి కొట్టుకుని చచ్చిపోతే మనకి మంచిదే కదమ్మా. వదిలే కొట్టుకుని చావని. రేవతి మనం వెళ్ళి ఆ వినోదం చూద్దామా? ఏంటి అంత కోరికగా ఉందా? అవును వీళ్ళంతా కొట్టుకుంటుంటే చూసి సంతోషించడానికే కదా మనం ఎదురు చూస్తున్నాం. చాలా ఆశగా ఉన్నట్టున్నావు. దా పద చూద్దాం. పద. నేనేం చెప్పినా వింటావు కదా? Yes, I hear. అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాయదేవిని మాత్రం వదలదు. చెయ్యి తెగిపడాల్సిందే. నిన్ను లేకపోతే నా మీద చేయి చేసుకుంటుందా. కట్ హర్ హ్యాండ్. కట్. ఓకే ఐ విల్ కట్ హర్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్? అయ్యో ఆల్రెడీ ఐ టోల్డ్ యు రైట్ హ్యాండ్. ఓకే ఓకే ఐ విల్ కట్ హర్ రైట్ హ్యాండ్. ఐ విల్ కట్ హర్ రైట్ హ్యాండ్. వదలదు బాబా. వెళ్ళి చెయ్యి నరికే. రైట్ హ్యాండ్. కు చెయ్యి వదలక. బాబా నువ్వు వెళ్ళి బాబా. రైట్ హ్యాండ్. ఐ విల్ కట్ హర్ రైట్ హ్యాండ్. జరిగినంది జరిగితే పోలీస్ కేసు అవుతుంది. అక్క వదలు. నువ్వు మాట విను. అయితే అవని మీ తప్పకండి. బాబా నువ్వు వెళ్ళు. Yes, I go. బాబా వదలు. బాగు. బాబా నువ్వు వెళ్ళు. సవేష్ ఏంటా గోలా? హాయ్. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంట్లో మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? కొండ ముచ్చలాగా అలా ఎగిరెగిరి పడతావెందుకు? ఇది ఇల్లా లేక సంత? చాయదేవి గారు మిమ్మల్ని నరకడానికి వస్తున్నాడు. పారిపోండి. వెళ్ళిపోండి. వదలదు బావా. తనే ఎదురుగా వచ్చింది. ఆ రైట్ హ్యాండ్ కట్ చేయి. అయ్యో సంపంగి. ఏ చాయదేవి నా సంపంగిని కొడతావా? ఐ విల్ కట్ యువర్ రైట్ హ్యాండ్. అయ్యో ఆ నా చేతులు ఇవాళ చచ్చావు. బగరి బతు. ఐ కట్ యువర్ రైట్ హ్యాండ్. ఏంటి రేవతి ఇదంతా? నీ చెయ్యి నరికేస్తాడంట. అర్థం కావట్లేదా? పదక్క నుంచి నే పారిపోతాను. వెళ్ళి బాబా. లేదంటే నీ ప్రాణాలు తెస్తా. కొట్టిన చెయ్యడానికి అయ్యో అమ్మో పెద్దమా. మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. నువ్వు బయటకు వస్తావా లేదా? తీయొద్దు. తీసావంటే తినడానికి చెయ్యి ఉండదు. తలుపులు బద్దలు కొట్టు బావా. బావా మనం ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉందాం. ఎంతసేపు లోపలుంటుందో చూద్దాం. ఏ సంపంగి నీకు అసలు బుద్ధుందా? నిన్ను కొడితే తెలిసేది ఆ బాధ. బాబా అది ఇవాళ అయిపోవలసిందే. వదలొద్దు. బాబు అయ్యో విడసలే మూర్ఖుడు నరికినా నరికేస్తాడేమో.